దేశంలో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు. దేశాన్ని బీజేపీ అన్ని రంగాలను నాశనం చేస్తుందని విమర్శించారు. బీజేపీ నాయకులు ఇంత దిగజారి ప్రవర్తించడం సరికాదని భారమైన మనసుతో ఈ సమావేశం నిర్వహించినట్లు కేసీఆర్ తెలిపారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, దేశంలో ప్రజాస్వామ్యం హత్యకు గురవుతుందని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరు కాపాడాలి ఈ దేశాన్ని? ఎక్కడికి పోతుంది అసలు ఈ దేశము? ఇట్లా జరగాల్సిందేనా ఇది? అందుకే ఇంత పెద్ద ఫ్రాడ్ వీళ్ళ ఎన్నండి? ఆధార్ కార్డ్స్ ఒక్కొక్క వ్యక్తి 3-3 ఉంటాయి, పాన్ కార్డ్స్ 3-3 ఉంటాయి, వ్యక్తి ఒక్కడే పేరు మారుతుంది, డ్రైవింగ్ లైసెన్సులు 2-3 ఉంటాయి, ఒకటే వ్యక్తి. ఏమన్యాయం ఇది? ఏం దౌర్భాగ్యం? ఈ ఆధార్ కార్డు వివరాలన్నీ మీకు ఇస్తారు, ఇప్పుడు మీ పరిశీలనకు ఇస్తారు. మీరు పరిశీలన చేసి ప్రచురించవచ్చు, ప్రజల ముందు పెట్టచ్చు, ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్లచ్చు. ఇవన్నీ ఆల్రెడీ సబ్మిటెడ్ టు కోర్ట్. ఇవరికి ఆశామాసి ఏదో గాల్లే, రాజకీయ ప్రెస్ కాన్ఫరెన్స్ కాదు ఇది. ఐఎమ్ సారీ, నేను అందుకే భారమైన గుండెలతోని భారమైన మనసుతోని ప్రెస్ కాన్ఫరెన్స్ మాడతానని చెప్పాను. ఏమైతే అవుతుంది? ఏమున్నది? ఏదైనా జరిగితే మంచి చేయడానికి సావాల్సిన జత్తం దేశం కోసం. కానీ ఈ దేశాన్ని ఇంత దౌర్భాగ్యంగా, ఇంత విచ్చలవిడిగా ఎటుపడతాడు? సర్వనాశనం చేస్తామంటే ప్రజాస్వామ్య స్ఫూర్తి ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా, ఎవరు కూడా, మీరు కూడా, జర్నలిస్టులు కూడా మీరు క్షమిస్తారని నేను అనుకుంటలేను. దయచేసి ఇది కరెక్ట్ కాదు, ఈ విధానమే కరెక్ట్ కాదు. ఎక్కడికి పోతుంది? ఇదే పద్ధతి కొనసాగింది ఈ దేశం ఏమైతే?